అగ్నిమాపక వార్షికోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ప్రజలకు అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ప్రజలకు ఎల్పిజీ లీకేజీలను ఏ విధంగా అరికట్టాలి, గ్యాస్ ఫైర్లు జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా వంట చేసేటప్పుడు ఇంటిలో ఫైర్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏం పాటించాలి, ఒకవేళ అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే మనం ఏ విధంగా వాటిని నివారించాలి అని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ సదస్సులో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ, ఫైర్ సిబ్బంది రామస్వామి, గురవయ్య పలువురు పాల్గొన్నారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల భాగంగా మన కాశిరెడ్డి కాలనీలోని 11వ వార్డులో ఇక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదే ముఖ్యంగా మహిళలకి, అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి వంట మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి, మిగతా ఇక్కడ ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు మా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వాటిని మనం అరికట్టాలి, అదేవిధంగా జరగకుండా మనం ముందుగా వాటిని ఏ విధంగా జాగ్రత్త పడి వాటిని జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని అనే దాని మీద మనం ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ ఏదైనా ఇంట్లో వంట ఉండేటప్పుడు దాని నుంచి ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఫైర్ని ఏ విధంగా అరికట్టాలి అనేది మా సిబ్బంది కానీ మేము ఈరోజు వాళ్ళకి చూపించాము. మొత్తం ఈ గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఆపివేయాలి, ముందు జరగకుండా అసలు దాంట్లో గ్యాస్ లీక్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలో, ఒకవేళ లీక్ అయినప్పుడు మనం దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనే దాన్ని కూడా ఇక్కడ ప్రజలకి వివరించి వారి చేత మళ్ళీ డెమో ప్రోగ్రాం కూడా చేయించి వాళ్ళకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.